మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ రోజుల్లో ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కొందరి జీవితాలను మార్చేస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఓ వైపు ఎంత చెడు జరుగుతుందో అదే స్థాయిలో మంచి కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ 26 మంది అమ్మాయిల జీవితాలను కాపాడింది. శుక్రవారం జులై 5న ముజఫర్నగర్ బాంద్రా అవధ్ ఎక్స్ప్రెస్లో S5 కోచ్లో ప్రయాణిస్తున్న ఆదర్శ్ శ్రీవాత్సవ అనే ఓ ప్యాసెంజర్కి అదే కోచ్లో భయంతో ఏడుస్తూ కూర్చున్న 26 మంది బాలికలు కనిపించారు. దీంతో ఆదర్శ్కి ఎందుకో డౌట్ వచ్చింది. మెదడులో ఒక్కసారిగా గజ్నీ ట్రైన్సిన్ గుర్తుకు వచ్చింది. ఇది నిజంగా బాలికల కిడ్నాప్ అని నమ్మాడు. దీంతో వెంటనే తన ట్విట్టర్ ద్వారా తాను ప్రయాణిస్తున్న S5 కోచ్లో మైనర్ బాలికలు ఏడుస్తూ భయంతో ఉన్నారని, తాను ప్రస్తుతం హరినగర్ స్టేషన్ దగ్గర ఉన్నానని, తర్వాత వచ్చే స్టేషన్ గోరఖ్పూర్ స్టేషన్ అని, వెంటనే వచ్చి దయచేసి కాపాడండి అంటూ రైల్వే మంత్రిత్వ శాఖకు ట్వీట్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన రైల్వే అధికారులు, వారణాసి, లక్నో అధికారులు, RPF, గోరఖ్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సాధారణ డ్రెస్సులో కప్తాన్గంజ్ దగ్గర రైలెక్కారు ఇద్దరు జవాన్లు. బోగిలో 26 మంది బాలికలతో పాటు 22 ఏళ్లు, 55 ఏళ్ల వయసున్న వ్యక్తులున్నట్లు గుర్తించారు. నర్కట్ క్యాగంజ్ నుంచి ఇదాగ్ ప్రాంతానికి బాలికలను తరలిస్తున్నట్లు గుర్తించి వారిని కాపాడారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ట్వీట్ చేసిన ఆదర్శ్ను పోలీసులు అభినందించారు. కిడ్నాప్ చేయబడ్డ బాలికలు కూడా మాకు పునర్జన్మ ఇచ్చావన్నా అంటూ ఆదర్శ్కు కృతజ్ఞతలు తెలిపారు. బాలికలను శిశు సంక్షేమ విభాగానికి తరలించారు పోలీసులు. బాలికలందరూ బీహార్లోని వెస్ట్ చంపారాన్ ప్రాంతానికి చెందిన వారని, వారి తల్లిదండ్రుల దగ్గరకు వాళ్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్క ట్వీట్తో 26 మంది బాలికలను కాపాడిన ఆదర్శ్ను దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.